వయసులో నాతో చదువుకున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఈ పుస్తకాన్ని ప్రచురణకి సహకారం అందించాలని కోరాను. చెయ్యండి, ఒకవేళ లేకపోతే నేనున్నాను మీ అంటే అదేం లేదని, మా గ్రామంలో అటువంటి లోపం ఉండదండి, తప్పనిసరిగా చేస్తాను. ఒకవేళ అన్ఫార్చునేట్లీ మీకు ఏమైనా ఇబ్బంది అయితే మేమంతా ఉన్నా, మీరేమి ఆధారి పడగానే పుస్తకాన్ని మాత్రం ముందుకు వెళ్ళాలని చెప్పారు. అలాగే వెంకపరాల ప్రభాకర్ గారు, సుబ్రహ్మణ్యం గారు, ఎస్టీవీ రాజగోపాలాచారి గారు, వీరందరూ కూడా సహకరించారు పుస్తకాన్ని తీసుకుని. అయితే ప్రచురణ వరకు వచ్చేసరికి నాతో చదువుకున్న వారి ద్వారానే ఈ పుస్తక ప్రచురణ జరగాలని భావించాను. అది వెంటనే మన తాడేపల్లిగూడెంలో ఉన్న మహేంద్ర ట్రాక్టర్స్ యజమాని వర్మగారు నేను కలిపి 10వ తరగతిలో క్లాస్మేట్స్, వారిని వెళ్ళి పుస్తక ప్రచురణకి మీ సహకారం అందించాలని అంటే గురించి రాయటం నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు నువ్వు డబ్బు గురించి ఆలోచించొద్దు, ఈ పుస్తకం రాసే నువ్వు ప్రింట్ చేస్తే దానికి ఎంతైనా నేను భరిస్తానన్న. ఇక రెండు అంకితం, సహజంగా పుస్తకాన్ని అంకితం ఇచ్చే సమయంలో తల్లిదండ్రులకో లేకపోతే మనకి ఆర్థికంగా సహాయపడిన వారికి ఇస్తారు. గోకరాజు రామరాజు గారికి ఇచ్చాను నేను ఈ అంకితం. చాలామంది నన్ను అడిగారు, ఏమయ్య గోకరాజు రామరాజు గారికి నువ్వు ఈ పుస్తకం అంకితం ఇవ్వటంలో నీ అర్థం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అన్నారు. అయ్యా, తిరుపతి శాస్త్రి గారి పేరు వారి తల్లిదండ్రులు పెట్టింది తిరుపతి అయ్యా. చల్లపల్లి వెంకటేశ్వర శాస్త్రి గారి పేరు వెంకట శాస్త్రి. తిరుపతి వెంకట కలిపి తిరుపతి వెంకట కౌలు అని పెట్టారు పేరు. వారి ఆశయం వారి ఇప్పుడని పిలుచుకున్న మా నాన్నగారు సుబ్రహ్మణ్యం గారని, ఒరే వెంకన్న ఎరా తిరుపతి, వారి ఇంటికాడ ఉండే సంబోధన అలా ఉండేవారు. వారు ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నామం చెప్పమే తప్ప వారికి మరొకటి ఉండేది కాదు. అన్నిటికీ మించి సహజంగా మన సాహిత్యం చూస్తే కులమత వైషమ్యాలకు వారు ఎక్కడ ఆస్కారం ఇవ్వలేదు, ఛాందస భావాలకు ఎక్కడ ఆస్కారం ఇవ్వలేదు. సాహిత్యం చదవాలి, చదివించాలి, సాహితీవేత్త కావాలి వారి ఆలోచన. వారు ఎక్కడికైనా వెళ్ళినా పండితులమని చెప్పలే, కవిరాజులము, రాజమిత్రులము, కవులు కలర్చి వారము, ఆ తెలుగు కొదవలేదు. కీర్తికే రాకస్వామి వనపర్తి మహారాజా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నమాట అంటే, ఆ దివాకర్ల వెంకటావచారి గారు రాసినటువంటి పుస్తకంలో ఎండగండి గ్రామం అంటే తిరుపతి శాస్త్రి గారి నరాల్లో జీర్ణించిపోయింది. అది కేవలం చాలామంది బయట వారు అనుకుంటారు, పండితులు అనుకుంటారు, ఆయన ఎక్కడ పండితుడని చెప్పలే. దానికి కారణం అంటే ఎండగండి క్షత్రియ పుత్రులతో ఆయనకుండేటువంటి సాన్నిహిత్యమే అది కారణం. ఆ విధంగా ఎక్కడికైనా వెళ్ళినా వారు భాష చాలా చమత్కారంగా ఉండేది. చక్కగా గద్వాల రాజుగారిని సందర్శించడానికి వెళ్తే కొంత టైం పట్టింది. అప్పుడు ఆయన తర్వాత ఆయన పిలిస్తే అన్నారు, వంట నేర్పిన గద్వాల రాజు, చదువు నేర్పిన చర్ల బ్రహ్మయ్య శాస్త్రి. అంటే ఎంత చక్కగా నేర్పాను అంటే, ఆయన ఆహ్వానం వచ్చేసరికి నేను వంట కూడా నేర్చుకున్నాను అని చక్కని చమత్కారాలతో పెట్టారు. ఆయన ఎండగండిలో ఆయన జన్మించిందో 30 సంవత్సరాలు ఎండగండిలోనే ఉన్నారు. ఎండగండి లాకుల కాడ ఉన్నారన్నారు, వారి గురించి ఏమైనా తెలిసా అంటే ఆ లాకుల కాడ కవిత్వం చెప్పి ఎంత మాధుర్యంగా ఉంటుందో ఒకసారి చైతన్య కాన్వెంట్ వార్షికోత్సవ సమయంలోనే వారు చెప్పారు. అంటే ఆ ఎండగండి గ్రామంలో తిరుపతి శాస్త్రి గారి జీవితం ఎంత ముడిపడి ఉంది. ఆ మహనీయుణ్ణి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. అందుకని ఇక సభా నిర్వహణ ఆవిష్కరణ కూడా ఏదో సింపుల్గా చేసేస్తే కాదు, ప్రతి గ్రామస్తులకు తెలియాలని మా పివిఎల్ నరసింహరాజు గారు, మా కుటుంబానికి కానీ, అలాగే ఎండగండి గ్రామంలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి మేమంతా ఈరోజు ఇంత చైతన్యం కాగలిగామంటే అది కేవలం కమ్యూనిస్ట్ ఉద్యమే. మేము చిన్నతనం నుంచి మేము ఊహ తెలియని కాని నుంచి కూడా ఎప్పుడైనా వెళ్తే కమ్యూనిస్ట్ నాయకుల ఒళ్ళు పడుకొని వారు అప్పలసూరు గడుగా నువ్వు ఇలా చదువుకో అలా చదువుకో అని నిరంతరం ఈ రోజుకి కూడా ఆరస్తారు. నువ్వేం చేస్తున్నావు, మీ అన్న ఏం చేస్తున్నారు, మీ తాత ఏం చేస్తున్నారు, మీ కుటుంబం ఏంటి అని మా కుటుంబం పర్యవేక్షణ నిరంతరం. అదే కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉన్న గొప్పతనం, కుల మతాలకు అతీతంగా చేయటం. అదే మా గ్రామానికి చెందిన సాహితీవేత్తలు కూడా అదే వరవడిలో కుల మతాలకు అతీతంగా. మీరు గమనించారో లేదో, దివాకర్ల వారి ఇంటికాడ గణపతి నవరాత్రి రోజు జరిగేది. నాకు చిన్నతనంలో నాకు ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొస్తుంది. నరసింహ గారు బయట కూర్చొని అందరికీ పల్లెల్లో పులిహార పంచిపెట్టేవారు. ఏంటి బ్రాహ్మణులకి అట్టు ముట్టే అంటారు కదా, వెళ్ళిన ప్రతి ఒక్కరిని కేకేసి ఇట్లా పెడుతున్నారు. ఇప్పటికీ నేను కొన్ని గ్రామాల్లో చూస్తాను,
మనం టీ తాగితే ఆ టీ గ్లాసు మీద ఇప్పటికీ మనం నీళ్లు చెంబి మళ్ళీ వాళ్ళు తీసుకునేటువంటి అగ్రహారాలు స్టిల్ నౌ టుడే. ఈ రోజుకి నేను చూసిన సందర్భం, నేను గమనించిన సందర్భం. కానీ మా చిన్నతనం అంటే దరిదాపు 40 సంవత్సరాల క్రితం మన దివాకర్ల వారు నరసింహ గారు మాలా మాదిగ మంగళి సాకిలు అనే భేదం లేదు. ఆ దారంతో వెళ్ళే వాళ్ళకి అరే బాబులా రారా కొంచెం ప్రసాదం తీసుకెళ్ళు అని ఆయన బాజ్యపాఠం వేసుకొని కూర్చుంటే, తిరుపతి శాస్త్రి గారు సాహిత్యం చదివిన తర్వాత దివాకర్ల వారి వంశం ఎంత గొప్పదా అని అనిపించింది. ఆ మహనీయుల గురించి పుస్తకం రాసి దాన్ని ఇక్కడ ఆవిష్కరణ చేయడానికి మా పివిఎల్ నరసింహరాజు గారు, మేము ఏ కార్యక్రమం చేసినా ఆయన సహకారం లేని ఎప్పుడూ చేయం, మా కుటుంబ పరంగా కానీ మా వ్యక్తిగతంగా కానీ మాకు వెన్నంటి ఉంటారు. అలాగే మా కమ్యూనిస్ట్ ఉద్యమానికి కూడా తరతరాలుగా వారి కుటుంబమే ఆదా. అటువంటి మహనీయులతో ఈ కార్యక్రమం నిర్వహించేస్తున్నా, మీరు తప్పనిసరిగా చేయండి అని అంటే ఆయన రెండో మాట మాట్లాడలేదు, రవి కార్యక్రమం చూడు అని అన్నారు. అలాగే బుజ్జిరాజు గారు బాబు, మా వర్మగారు ఏదో పుస్తకావిష్కరణ ఏదో అషామిషికి ఏదో చేసేసి పంపించడం కాదు, చక్కని సాహిత్యం కావాలి. దివాకర్ల సాహితీ వంశ వైభవాన్ని దశ దిశలా వ్యాపించే విధంగా కవితా గోష్ఠి జరగాలి. దానికి ఎంత గొప్పవారైనా మనం తీసుకొద్దాం, డబ్బులకు లోటు లేదు, మీరు ఆ పని చేయండి అని అన్నారు. అది మేము ఆశ్చర్యపోయాం. మా నర్సరాజు గారు లైన్స్తో నర్సరాజు గారితో కూడా ఒక సందర్భంలో చెప్పారు, ఇదే సింపుల్గా చేయటం కాదండి, మా గ్రామస్తులు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారని అన్నారు. కడిబెల్ల వరప్రసాద్ సిద్ధావదాని గారికి ఈరోజు అంతా ఖాళీ లేదు. వారు అన్ని దూరదర్శన్ ఛానల్స్లో వారు నిరంతరం ఉంటారు, పెద్ద పెద్ద సభలకు వెళ్తారు. ఎందుకో టక్కుని అదనలేకపోయారైనా మాకు ఆశ్చర్యం వేసింది. నేను మా భగవాన్ గారిని అడిగితే వరప్రసాద్ గారు వస్తున్నారా, అది అంత అవకాశం దొరికిందా ఈ గ్రామానికి రావడానికి అన్నారు. అటువంటి మహనీయులు, ఇది మా ఎవరి గొప్పతనం కాదు, దివాకర్ల వారి వంశ వైభవం, దివాకర్ల వారికి ఈ గ్రామం మీద ఉన్న ప్రేమకు నిదర్శనం. కవి రాజులం, రాజమిత్రులం, రాజబంధువులం అని అన్నారు చూసారా. తిరుపతి శాస్త్రి గారు ఏ పుస్తకం చదివినా ఈ కవిత ఉంటుంది. అలాంటి ఈ రాజబంధువులందరూ ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహించారు. మా గౌరవనీయులైన భోగరాజు రామరాజు గారిని అందరూ రామంగారు అంటారు, నేను వెంకటేశ్వర స్వామి అని కొలుస్తాను. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనానికి ఎవరినైనా కొంచెం పర్మిషన్ ఏమంటే లెటర్ రాసి దిలిపేసుకుంటారు. ఆయన తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి కొండ దగ్గర ఉండి రాముగారు నాకు దర్శన టికెట్ దొరకలేదండి, మరి బాబు ఆయన నీకు దర్శన టికెట్ దొరకలేదా అని నేను తీసుకెళ్తాను, ఎవరు చెప్తారండి, ఏదో ఒక ముక్క లెటర్ రాసిస్తారు. కానీ నేను ఒకరోజు ఆయన దగ్గర ఉన్నాను, రాత్రి 9 గంటలకు ఒక ఆయన లెటర్ రాశారు, ఫోన్ చేస్తున్నాడు, ట్రైన్లో ఉన్నాను, సార్ నాకు రేపు బ్రహ్మోత్సవాలు నాకు దర్శనానికి రూమ్ దొరకదంటే ఎలాగన్నాను. మరి నేను ఏం చేస్తానంటే, కాదండి మీరు ఏదో రంగం ఫ్యామిలీతో చేయాలని అన్నారు. ఓ టీటీడీ అధికారి ఇంటికి వెళ్ళిపోయారు, ఇంటికాడ పడుకున్నారు. ఆయన ఫోన్ చేసి ఏమయ్యా పలానా ఆయన వస్తున్నారు, నువ్వు ఏమైనా సరే ఆయనకు రూమ్ కేటాయించారు, పలానా చౌట్రీ ఉంది అందులో రూమ్ ఉంటుంది, ఎవరు చేస్తారండి దర్శనానికి టికెట్ ఇస్తారు. అలాగే ఆ మహనీయుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి లక్షలాది మంది భక్తుల్ని పంపించినటువంటి అపర వెంకటేశ్వర స్వామి మా రామరాజు గారు. అంచేది ఈ దివాకర్ల వారి పుస్తకాన్ని కూడా వారు ఎప్పటికైనా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర సన్నిధికి తీసుకువెళ్ళి దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణలో చేయాలని ఆ యొక్క కార్యక్రమం వారు చేపడతారనే ఆశతో ఆకాంక్షతో మా గ్రామస్తులకు, కవిరాజులకు, రాజమిత్రులకు, రాజబంధువులకు మరొకసారి కృతజ్ఞతాపూర్వకంగా చెబుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞత. చాలా సంతోషం ఈ రోజున